ఏర్పాట్లకు సంబంధించి అదే విధంగా 40 నుంచి 45000 మంది కార్యకర్తలు రాబోతా ఉన్నారు ప్రజలు రాబోతా ఉన్నారు చుట్టుపక్కల మండలాల నుంచి ఎట్లా అనిపిస్తా ఉంది చాలా బాగుంది ఈ పండగ కోసం మా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మేము ఏదైతే చెప్పినామో ఆ టార్గెట్ కి మించి రావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కొంత లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము చూడాలి ఎప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారి మీటింగ్ అంటే మా రూరల్ గ్రామాల్లో ఎట్లుంటదంటే ఒక భగవంతుని దర్శనం చేసుకునేటట్టు ఫీల్ అవుతారు ప్రతి సంవత్సరం అట్లాయితుంది ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు రైతులు కూడా వస్తున్నారు ఇప్పుడే మా బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మేము ఒక చిన్న వీడియో క్యాంపెయిన్ కూడా చేసినాము చాలా స్పెషల్ క్యాంపెయిన్ ఇది ఈ క్యాంపెయిన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రైతు బంధు లబ్ధిదారులందరికీ ఈరోజు ఒక మంచి మెసేజ్ వచ్చింది చాలా బాగుంది మీరు అందరు ఎవరికి ఒకవేళ మీరు రూరల్ ఉంటే మీకు కూడా మీ పేరుతో పాటు మెసేజ్ వచ్చేస్తుంది ఇది నా పేరు మీద వచ్చింది నమస్కారం బజిరెడ్డి జగన్ జై తెలంగాణ మీరు రైతు బంధు నమస్కారం బజిరెడ్డి జగన్ జై తెలంగాణ మీరు రైతు బంధు లబ్ధిదారు రైతు సోదరు మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారు ఈ రైతాంగానికి కృష్ణ కరెంట్ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఈరోజు దగ్గర దగ్గర 79000 మంది రైతులకు ఈ మెసేజ్ వెళ్తుంది అందరికీ కూడా స్పెషల్గా పర్సనల్గా మరి లబ్ధిదారులందరినీ పలకరించే దాంట్లో భాగంగా ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇదే కాకుండా అన్ని స్కీమ్స్ ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మన ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్స్ రైతు బంధు రైతు బీమా ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఈ పిలుపు వస్తుంది ఇది ప్రతిరోజు ఒక ఎవ్రీడే ఒక కొత్త స్కీమ్కి సంబంధించినటువంటి కాల్ ఉంటుంది విజ్ఞప్తి ఉంటుంది మా ఎమ్మెల్యే గారిది స్పెషల్గా సీఎం గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తనకు 60 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ వారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏదైతే దోచుకున్నారో దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి తనకున్నటువంటి అతి తక్కువ కాలంలో ఈరోజు తెలంగాణని ఇండియాలోనే 1గా చేసి పెట్టినటువంటి ఘనత దక్కింది కాబట్టి ఎవడు ఏ రకమైనటువంటి పుకార్లు లేపినా ఎవరు ఏ రకమైనటువంటి ప్రాపగాండా చేసినా కూడా ప్రజల హృదయాల్లో కారు గుర్తు కానీ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు కానీ ఉన్నారు ఈరోజు ఆ సభతోటి నిరూపితమవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం అంటే ఏదైతే ఏదైతే పరిశ్రమ భాగంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో రాబోయే నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎట్లా ఉండబోతుంది మేము పరిపాలనకు సంబంధించి హైటెక్ ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ హైటెక్ ఉంది ప్రతి మొబైల్ సర్వీస్ ప్రొవైడరు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ మార్చినట్టు ఇప్పుడు 5th జనరేషన్ నడుస్తుంది అట్లా మన స్టేట్కి కూడా 6th జనరేషన్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో కేటీఆర్ గారు ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉన్నారు ఆయన ఒక్కటే చెప్తున్నారు ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చిండు డెవలప్మెంట్ ఏంటంటే RRRకి ఇంకా ORRకి మధ్యలో పెద్ద సిటీ నిర్మిస్తామని చెప్పిండు ఏ ప్రధానమంత్రి కూడా ఇవ్వనటువంటి హామీ అది రేపు ఈ ఎన్నికల్లో మరి హ్యాట్రిక్ సాధించిన తర్వాత దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబోతున్నది దాంట్లో భాగంగానే మరి మేము ఏదైతే మాస్టర్ ప్లాన్ పెట్టుకొని ముందుకెళ్తున్నామో ఈ యువకులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ వాళ్ళు అసలు ఊహించినటువంటి ఒక మంచి మేనిఫెస్టో అండ్ మంచి మాస్టర్ ప్లాన్ తోటి మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా రైట్ ఏదైతే మీ మేనిఫెస్టోలో భాగంగా చాలా పెద్ద మొత్తంలో కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు దీనిలో భాగంగా ఏదైతే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోతున్న పరిస్థితిలో భాగంగా ఎలాంటి సంక్షేమ పథకాలు రావట్లేదు అని తప్పుదూర పట్టించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రతిపక్షాలకు మీరు ఎలాంటి సవాళ్ళు ఇస్తూ ఉన్నారు ఒకటే చెప్తున్నాం ఏంటంటే చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ కావాలి చాలామందికి కొత్త పెన్షన్స్ కూడా ఎక్కాలి ఆల్రెడీ ఆన్లైన్ అయినాయి కానీ ప్రతిపక్ష దద్దమ్మలకు ఒకటి అర్థం కాలేదు మనకు గత 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు ఈవెన్ ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా కరోనా తోటి మరి అందరూ కూడా హాస్పిటల్ పాలైన సంగతి మనం చూసినాం ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం సిస్టమ్ స్తంభించిపోయింది బిజినెస్లు నడవలేదు స్కూల్స్ నడవలేదు స్కూళ్ళల్లో ఉన్న టీచర్స్ కూడా ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చున్నారు ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు అట్లా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా కమర్షియల్గా నడిచేవి ఈ 2.5 సంవత్సరాలు స్తంభించిపోయి మరి మార్కెట్ డౌన్ అయినప్పుడు మరి ఈ మనకు ఉన్నటువంటి 2.5 సంవత్సరాల్లో ఈ మాత్రం మనం చేసి పెట్టినాం ఒకటి మన కొత్త వాళ్ళకు రాకున్నా కూడా
పాతగా ఇంత ముందు గతంలో ఎక్కినటువంటి పెన్షన్స్ గాని గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ గాని వాళ్ళకు రావాల్సినటువంటి స్కీమ్స్ గాని ఎక్కడ కూడా ఆగకుండా ఇచ్చినటువంటి ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకే దక్కుతుంది. కొత్తగా రావాల్సిన దానికి ఏందంటే ఎట్లన్నా ఈ 2 సంవత్సరాల్లో ట్రెజరీ నిండలేదు కాబట్టి దాంట్లో కొంచెం ముందు వెనుక. అందుకనే లాస్ట్ మన గత లాస్ట్ మంత్లో మేము 1100 మందికి దళిత బంధు ఇచ్చినాం. 1100 అని అంటే దగ్గర దగ్గర 1100 × 10 లక్షలు వేసుకొని 110 కోట్లు మా ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక సంతకం పెట్టేస్తే 110 కోట్ల రూపాయలు దళిత కుటుంబాలకు అంది. ఈరోజు రేపు డబ్బులు పడేటందుకు రెడీగా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు మారిపోయే రోజు ఇప్పుడు వచ్చే నవంబర్ 30 తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో దాని తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ మొత్తం అకౌంట్లలో బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ గృహలక్ష్మి కానీ పడిపోతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలకు ఏం పనిలేదు. వాళ్ళకి అసలు రైతులు ఏ స్టేజ్ మోటార్స్ వాడతారు, ఎంత పవర్ ఉన్న మోటార్ వాడతారో కూడా అవగాహన లేనటువంటి నాయకులు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళు ఒకడేమో మసీదు దవ్వమంటాడు, ఒకడేమో 3 గంటలు కరెంట్ సరిపోతా అంటాడు. సో వాళ్ళు చెప్పే మాటలు ఎవరు వింటలేరు. ప్రజల గుండెల్లో మనసులో పెట్టుకుంటున్నారు. వాళ్ళ ముందట వాళ్ళకి చెప్తున్నారు కానీ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. రేపు కారు బటన్ లోపలికి పోతుంది, ప్రతి ఈవీఎం కారు బటన్ లోపలికి పోతుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే మనం చూస్తున్న పరిస్థితుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి ఇప్పటికే బాజెడ్డి గోవర్ధన్ సైతం చెప్తా ఉన్నారు.